तरली वा अख चल को अन्नादम्मल पेर पेर नमस्कार मन अंदर गर्वपड़े दिन मन चाकली अयलम्म पुट्टिन रोजु चाकली अयलम्म पुट्टिन दिनानी अधिकारिकंगा जरपालनी कांग्रेस अड़िगिनां पट्टिंचुकोले కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా రజకుల ఆరాధ్య దైవం రజకుల యొక్క గౌరవాన్ని ఆకాశానంత ఎత్తుకు పెంచిన ఆ ఐలమ్మ గారి జయంతిని అధికారికంగా ప్రభుత్వంతో జరుపుకున్న రోజు ఈ రోజు మా సారన్న చెప్పిండు ఆంధ్రాకేలి ఫోన్లు వస్తున్నాయట కర్ణాటకకేలి ఫోన్లు వస్తున్నాయట ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు గానీ మా రజకులను ఇంత ప్రేమగా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకున్నాడు గ్రేట్ అని చెప్పి ఆంధ్రాకేలి కర్ణాటకకేలి ఫోన్లు వస్తున్నాయి అంటే మరి మనకి ఎంత గర్వకారణం అని నేను అడుగుతా ఉన్నా రోజు ఒకటే విషయం ఆలోచించండి దయచేసి హుజూరాబాద్ లో జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నిక ధర్మం గెలవాలనా అధర్మం గెలవాలనా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే సారన్న ఒక మాట అన్నాడు 17 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన రాజేందర్ గారు కనీసం ఒక చాకలి ఐలమ్మ విగ్రహాన్నన్న పెట్టిండాని హుజూరాబాద్ లో అడుగుతా ఉన్నాడు జరగలే ఒక గుంటెడు భూమన్న ఇచ్చిండాని అడుగుతా ఉన్నా ఈ రోజు మీ అందరి కోరిక మేరకు 1 కోటి రూపాయలతో ఏకరం జాగల చాకలి ఐలమ్మ భవనానికి శంకుస్థాపన చేసుకుంటాం కమలాపూర్ లో ఒకటి జమ్మికుంటల కూడా ఒకటి చేసుకోబోతా ఉన్నాం మరి అదే విధంగా ఈ రోజు మా రజకుల కోసం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం దయచేసి మీరు ఆలోచించండి ఇయాల ముఖ్యమంత్రి గారు 250 కోట్ల రూపాయలతో మా రజకుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు ఉచిత కరెంట్ ఎవరైతే రజకులు ఇస్త్రీ చేసుకుంటారో మరి ఇస్త్రీ చేసుకొని జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారో వారికి నెలకు 250 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఎవరైనా చేసిందా ఒక్క రూపాయి బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా నెలకు 250 యూనిట్ల కరెంట్ ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే ఆన్లైన్ లో వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతా ఉంది మరి హుజూరాబాద్ లో ఇలా బీజేపీ నాయకులు మాకు ఓటేయమని తిరుగుతున్నారు ఎందుకు ఓటేయారు ఇలా దయచేసి ఆలోచించండి టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఏమంటున్నది ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 100 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద అందిస్తున్నారు వృద్ధులకు వితంతులకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మీ బిడ్డ కోడలో కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేపించి తల్లిని పిల్లను తెచ్చి ఇంటికాడ దించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇయాల భూమి ఉన్న వాళ్ళకు ఇంత రైతు బంధించి కరెంట్ ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం కుల వృత్తులను కాపాడాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవాల నాయ బ్రాహ్మణులకు రజకులకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇయాల పద్మశాలీలకు నేతన్నకు చేయిత పథకం తీసుకొచ్చినారు గొల్ల కుర్మలకు గొర్లిచ్చే కార్యక్రమం చేపించినారు ఇయాల అన్ని కుల వృత్తులను మా గీత కార్మికుల కోసం చెట్టు పన్ను రద్దు చేసి గీత కార్మికుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరి బీజేపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది ఢిల్లీలో ఉండే కేంద్రంలో ఉండే బీజేపీ నాయకులు మీరు ఏం చేసిందో మా బీసీలకు చెప్పినకనే ఓటు అడగాలి కనీసం ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని ఇలా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పంపితే బీసీలకు ఇవ్వాలటి వరకు ఒక మంత్రిత్వ శాఖ లేదు అయ్యా బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రిజర్వేషన్ ఇవ్వండి చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వండి అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఉలుకు లేదు పలుకు లేదు మరి దేనికోసం అయ్యా మా అక్క జల్లెలు ఆలోచించాలి 1000 రూపాయలు సిలిండర్ ధర పెంచినందుకు బీజేపీ కోటేస్తదా మా చెల్లే వాళ్ళే చెప్పిండ్రు ఏమన్నారు సిలిండర్ కు దండం పెట్టు కోటేస్తందుకు పోయేటప్పుడు అన్నారు మరి నేను కూడా మా అక్క జల్లెలను కోరుతున్నా ఎలక్షన్ ఎన్నడొచ్చినా పొద్దుగాల లేచి ఓటేస్తందుకు పోయేటప్పుడు బీజేపీ సిలిండర్ ధరను 1000 రూపాయలకు పెంచింది యాడ్ చేసుకొని సిలిండర్ కు దండం పెట్టిపోయి ఓటేయించు ఇంకెవరైనా బీజేపీకో పువ్వు గుర్తుకో ఓటేస్తే 1000 రూపాయల సిలిండర్ ధర మరి 1500 చేయమన్నట్టు అవుతుంది పెరగాల ఇంకా ధరనేమో పెంచిండు సబ్సిడీ ఏమో తగ్గించిండు 250 ఇచ్చే సబ్సిడీని ఈ రోజు 40 రూపాయలకు తగ్గించిండు
సబ్సిడీ కమ్మి ధర మాత్రం పెరిగింది. అయినా బీజేపీ కోటేయాలన్న మనం పెట్రోల్ ధర 105 రూపాయలు అయింది, డీజిల్ ధర 100 రూపాయలు అయింది, మంచినూనె ధర ఇలా ఎంత పెరిగిందో నాకంటే ఎక్కువ మా అక్క జల్లలకే తెలుసు. ఇంత ధరలు పెంచిన బీజేపీకి మీ ఓటుతోనే పోటు గొడవాలి, మీ ఓటుతోనే బీజేపీకి గుణపాఠం చెప్పాలి. ఇలా బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వని, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వని ఆ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏమిచ్చారని ఓటేయాలి, మీ మాయ మాటలు కాదు. ఇప్పుడు ఏమంటుండో మన రజకుల సభ జరిగితే మీరు ఇంతమంది వచ్చింది, మీరట పక్క ఊర్లకేలు వచ్చిందట, కరీంనగర్ కేలో వరంగల్ కేలు వచ్చిందని ఈటల రాయందర్ మాట్లాడుతుండే ఎవరన్నా వచ్చిందా అమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళు మీనవంక కేలో, జమ్మికుంట కేలో, హుజూరాబాద్ కేలో, కమలాపూర్ కేలో, ఇల్లందకుంట కేలో వచ్చింది తప్ప పక్క ఊరు కేలు ఒక్క మనిషి వస్తే చేయలేకపోతుంది. ఒక్కరన్నా పక్కూరాలు ఉన్నారా ఇక్కడ? మరొక మాట చెప్పండి, అచ్చంగా హుజూరాబాద్ కేలు వచ్చిన వాళ్ళే జమ్మికుంట కేలో, ఇల్లందకుంట కేలో, వీణవంక కేలో, కమలాపూర్ కేలు వచ్చిన వాళ్ళు అయితే చెయ్యిలా పట్టుకు ఒకసారి చూస్తాం. జర కెమెరా చూపిరా ఇటల్ రాయందరుకు, అచ్చంగా ఈ ఊరికేలో వచ్చింది వీళ్ళు. ఒక్క మనిషి కూడా పక్క ఊరికి రాలే, ఆయనకు మనిషిన పట్టలేదు, పక్క ఊరికేలు వచ్చింది అంటుండు. పక్క ఊరికెళ్ళటం మనం దీన్ని తెచ్చుకున్నామంట. మనం ఇక్కడికి వెళ్ళి ఇంతమంది వస్తుంటే ఆయన గుండెలు అదిరిపోతున్నాయి. ఇవాళ న్యాయం మాట్లాడాలి, ధర్మం మాట్లాడాలి. నువ్వు ఎందుకు బీజేపీ పార్టీ చేరినవో సమాధానం చెప్పు. బీజేపీ ద్వారా ఈ హుజూరాబాద్ ప్రజలకు నువ్వు చేసే సాయం ఏందో ముందు చెప్పు అని అడుగుతా ఉన్నా నేను. ఏమిచ్చింది బీజేపీ? కోతలు పెట్టింది, వాతలు పెట్టింది బీజేపీ, ధరలు పెంచింది బీజేపీ, బీసీలను చిన్న చూపు చూసింది బీజేపీ. అయినా బీజేపీ కోటేయాల, నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నా. మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఇంతమంది ఉన్నారు, ఒక్కలకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావా రాజేందర్ గారు? 5000 ఇండ్లు ఇచ్చినాడు కేసీఆర్, నీకు 4000 ఇండ్లు ఇచ్చి ఇప్పటికే 5-6 ఏండ్లైంది. ఒక్కలకన్నా గృహప్రవేశం చేయించినవా? నిన్న మంత్రి మన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిండు జమ్మికుంట, మాట్లాడుకుంటే ఏమన్నాడు? 5000 ఇండ్లు పూర్తి చేసి 5000 మందిని ఇండ్లకు తోలినా అన్నాడు. మరి నేనో 3-4 వేల మందిని ఇండ్లకు తోలినా. సూర్యాపేట లో జగదీష్ రెడ్డి గారు తోలిండ్రు, మరి డాక్టర్ లక్ష్మారెడ్డి గారు తోలిండ్రు, అందరి ఇళ్లకు తోలిచ్చిండ్రు. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టని మంత్రి తెలంగాణలో ఇవ్వాలంటే మన ఈటల రాజేందర్ గారు. మరి ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్ గారికి మళ్ళా గెలిపించుకుంటే మనకు ఇండ్లు వస్తాయా? మంత్రిగా ఉండి చేయలేని మనిషి రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎట్లా చేయగలుగుతాడో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. తన బాధను మనందరి బాధగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు, తన లాభం కోసం మనం అందరం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. ఇలా బీజేపీ రైతుల ఉసురు పోసుకుంటా అంటుంది, బాయిల కాడ బోర్ల కాడ కరెంటు మీటర్లు పెట్టమంటుంది, ఎరువుల ధరలు పెంచుతా అంటుంది, మార్కెట్ యార్డ్లు రద్దు చేస్తా అంటుంది, డీజిల్ ధర పెంచి భారం వేస్తా అంటుంది. మరి ఈ రకంగా చేసే బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా. అంటే నీ ఒక్కడి లాభం కోసం మా బీసీ ప్రజలకు అన్యాయం జరగాలి, మా రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనే విధంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. తాను ఒక్కడు బాగుండడం మంచిదా? ఈ హుజూరాబాద్ ప్రజలు, మా బీసీ ప్రజలు, మా రైతు సోదరులు బాగుంటే మంచిదా? ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. బీజేపీ గెలవడం ద్వారా ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందో, ఏ రకంగా ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందో నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికి ఇచ్చే హామీ ఒక్కటే, మన తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యమంత్రి గారు మీ ఆశీర్వాదం కోసం పంపిండి. 2 గుంటలున్న బిడ్డ పేదవాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, గొర్రెలు కాసేటువంటి వ్యక్తి, మరి మీ అందరి దయతో ఒకసారి సర్పంచ్ గెలిచింది వాళ్ళ అమ్మ. అలాంటి గెల్లు శ్రీను ఉద్యమకారుడు, తెలంగాణ కోసం జైలు